సీఎం జిల్లాల పర్యటన అంటేనే అధికారులు హడలిపోతున్నారు. జన సమీకరణకు నేతలు టార్గెట్లు విధించడంతో అధికారులు హైరాణ పడిపోతున్నారు. సీఎం జగన్ ఇవాళ తిరుపతి జిల్లా వెంకటగిరి పర్యటనకు వస్తుండటంతో జన సమీకరణకు 750 ఆర్టీసీ బస్సులతో పాటు 500 స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేశారు. ఉపాధి కూలీలు, పొదుపు మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలతో వాహనాలను నింపాలని శాఖల వారీగా టార్గెట్లు విధించారు. ఉపాధి కూలీలు సీఎం సభకు వస్తే ఒకరోజు అదనంగా వేసి కూలీ డబ్బులు చెల్లిస్తామని గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు చెప్తున్నారు. మరోవైపు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు అధికారులు. వెంకటగిరి పట్టణంలో షాపులను మూయించారు అధికారులు. సీఎం సభ వద్ద రంగవల్లుల బాధ్యతను అంగన్వాడీలకు అప్పగించడంతో 50 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆ కార్యక్రమంలో తలమునకలయ్యారు. మహిళలు అధికంగా కనిపించేలా సభా ప్రాంగణంలో ఓవైపు 3500 మంది పొదుపు మహిళలు ఉండేలా చూసే బాధ్యతను వెలుగు సిబ్బందికి కేటాయించినట్లు తెలిసింది. చేనేతలు అధికంగా ఉన్న వెంకటగిరిలో ఆ సామాజిక వర్గం నుంచి మహిళలను ఎక్కువ సంఖ్యలో తరలించారని అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మీరు ఎన్ని గంటలు ఇచ్చినారా? మీరు ఎన్ని గంటలు ఇచ్చినారు? మీరు రాత్రి ఇచ్చేస్తారా డ్యూటీకి? రాత్రి 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 అంతా ఆడున్నారు. పెట్టుకొని 4 గంటలకు పెట్టుకుపోతారు. అచ్చవాలం కాడ పెట్టుకుంటే మళ్ళా 6:30కి చెన్నూరు పోవాలి. 6:20 ఆహా, నీకు ఆ నుంచి చెన్నూరు బొమ్మ చెప్పింది కూడా అదే అన్న శివరాం సార్ రాత్రి ఫోన్ చేసి చెప్పాడా? మూడు నిధులు వస్తాయి అన్న రా. తిరుపతి డిస్ట్రిక్ట్ మాది. ఇక్కడికి వచ్చి వీళ్ళకి అప్పచెప్పారు. వీళ్ళు బండి అక్కడ గ్రౌండ్ లో పెట్టించుకుని పద్దెనిమిది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటూ ఉండాలి. తీసుకొచ్చి ఇప్పుడు ఈదిలో పెట్టేసి మాకు పడుకునే ప్లేస్ లేకుండా ఏం లేకుండా ఇబ్బంది పెడతా ఉంటే ఈదిలో పడుకో, ఆరు పడుకో అంటే దోమలో కుడుచుకోవాలేసినారు. ఇప్పుడు నువ్వు ఇంట్లో చెప్పారు మాకు తెలియదండి. వార్డ్ కౌన్సిలర్ చెప్తున్నారు కదా మీకు. నేను ఏం అడిగానన్నా? నేనేం తప్పు అడగలేదన్నా. ఆయన ఏమన్నా పద్దెనిమిది తెచ్చి పెట్టుకోవచ్చు కదన్నా, మేము ఆడ పనుకో ఉంటాను కదా అని అడిగాను. 6:30 ఎక్కుతా అంటున్నారు. 6:30 ఎక్కేదానికి నేను ఇప్పుడు పెట్టుకోవాలి ఇక్కడ చెప్పండి. నాకు నాకు పనుకునే ప్లేస్ ఉందా? ఇక పొదుపు మహిళలు, పింఛన్దారులు, వివిధ పథకాల లబ్ధిదారులు సీఎం సభకు రాకపోతే పథకాలు నిలిపివేస్తామని వాలంటీర్లు హెచ్చరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే జనానికి ఉదయం అల్పాహార ప్యాకెట్లు అందజేసే బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించినట్లు తెలిసింది. గురువారం నుంచే వెంకటగిరిలో పోలీసులు ఆంక్షలు విధించడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం పర్యటించే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో జనం అసహనానికి గురవుతున్నారు. సీఎం రాక నేపథ్యంలో పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలల బస్సులను జన సమీకరణకు తీసుకెళ్లడంతో ఏమీ చేయలేక స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాల్సి వచ్చిందని యాజమాన్యాలు అంటున్నాయి. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని నిఘా కట్టుదిట్టం చేశారు. సీఎం టూర్ హడావిడిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. శ్రీవిద్య, ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈరోజు అటు అధికారులకు ఇటు వైసీపీ నాయకులకు తలకమించినటువంటి భారంగా మారినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. చేనేత నేస్తం పథకం ప్రారంభోత్సవానికి సంబంధంగా ఈరోజు వెంకటగిరికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం వెంకటగిరిలో ఈరోజు మొత్తం హడావిడి నెలకొంది. పూర్తిగా ఆయన ప్రయాణం చేసేటువంటి రోడ్డు మార్జిన్ సంబంధించినటువంటి వ్యాపారాలు కావచ్చు, షాపులు అనేటివి కూడా క్లోజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి నిద్రమల జనార్దన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసే దగ్గర ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్లన్నింటినీ తొలగించారు. అలాగే ఇటు
అధికారులకి టార్గెట్లు ఇవ్వడం జరిగింది. జనాలను సేకరించాలి, జన సమీకరణ చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో జనాలు తగ్గకూడదని. అయితే ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ప్రాంతం అయితే మాత్రం కేవలం 3,000 మంది ఆ సభా ప్రాంగణంలో సరిపోయేంత ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఈ ఒక్క సమావేశానికి మాత్రమే దాదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి కడప జిల్లా 3 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రైవేటు పాఠశాలలు, అలాగే ఆర్టీసీ బస్సులు సంబంధించి మొత్తం 750 వాహనాలను కూడాను ఇప్పటికే ఈ బహిరంగ సభకు వినియోగిస్తున్నట్టు కూడా తెలిసింది. వీటన్నిటికి సంబంధించి దాదాపు 20 నుంచి 25 వేల మంది ఈరోజు ఈ సమావేశానికి చేరుకుంటారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు కావచ్చు, బహిరంగ సభలకు కావచ్చు, జనాలు స్వచ్ఛందంగా రావట్లేదు. ప్రధానంగా వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే చేనేత నేస్తం పథకం ఉందో ఈ పథకాన్ని ప్రారంభించాలి, వెంకటగిరి నియోజకవర్గంలో మగ్గం ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వీళ్ళని సంతృప్తి పరచాలనేటువంటి ఒక ఆలోచనతో వెంకటగిరిలో పెట్టారు. కానీ అక్కడ బహిరంగ సభకు పాల్గొనాల్సినటువంటి చేనేత కార్మికులు ఎవరు కూడా పాల్గొనేటువంటి అవకాశం కనిపించకపోవడంతో ఇటు ఇతర జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా లోకేష్ ఏదైతే వెంకటగిరి యోగడం పాదయాత్ర సక్సెస్ చేశారో దిగ్విజయం జరిగింది, చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఇప్పటి వరకు దాదాపు 4.5 సంవత్సరంగా ఈరోజు చేనేత కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం కావచ్చు, వీటన్నిటి మీద స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది, వాళ్ళ మీద వాళ్ళకి భరోసా కల్పించడం జరిగింది. దీంతో చేనేత సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గం మొత్తం కూడాను ఈరోజు లోకేష్ కు మద్దతుగా నిలవడంతో దానికి మించినటువంటి సక్సెస్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో చేపట్టినటువంటి జన సమీకరణతో మాత్రం ఇటు ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, అధికారులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే వెంకటగిరిలో కనిపిస్తా ఉంది. శ్రీవిద్య, థ్యాంక్ యూ రాజేష్.